హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహా బ్లాగ్స్. సో ఇది హైదరాబాద్లో బ్లాగ్ అండి. హైదరాబాద్ వచ్చేసాం కదా మా మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఇక్కడికి వస్తే ఇంకెప్పుడు మాకు తిరగడమే సరిపోతుంది. సో మేము బిగ్ బజార్కి వచ్చాము. ఫస్ట్ మార్నింగ్ వచ్చామన్నమాట బిగ్ బజార్కి, అండ్ ఆఫర్స్ చాలా ఉన్నాయని చూద్దామని వచ్చాము ఒకసారి. అండ్ మీరు దసరా ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే అంతేం లేదండి, నార్మల్గా ఇంట్లోనే ఉన్నాము. అంటే మాకు దసరా అంత ఎక్కువేమి ఉండదు, జస్ట్ ఇంట్లో ఉండి అండ్ రావణాసుని అది కాలుస్తారు కదా, సో అదంతా చూసాం అన్నమాట. సో మాకైతే ఇది దసరా ముందండి, మేము జస్ట్ షాపింగ్ చేద్దామని అంటే రిషికి ఏదైనా డ్రెస్ తీసుకుందామని వెళ్ళాము. సో ఆఫర్స్ ఉన్నాయని చూద్దామంటే చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ వచ్చేసింది బిగ్ బజార్లోని, డీమార్ట్లోని, అండ్ చాలా బాగున్నాయి కూడా. నార్మల్గా ముందు వెళ్ళినప్పుడు బిగ్ బజార్కి అలా వెళ్ళినప్పుడు ఇంత కలెక్షన్ అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇంతకు ముందు వెళ్ళినప్పుడు. బట్ ఈసారి ఫెస్టివల్కి ముందు కదా, సో చాలా కలెక్షన్ ఉండేసరికి అండ్ చాలా కలర్ఫుల్గా అనిపించాయి. చిన్న చిన్న పిల్లల డ్రెస్సులు చాలా బాగున్నాయి. నాకు డైలీ వేర్ కలెక్షన్ అయితే డీమార్ట్లో బాగా అనిపిస్తాయండి. అంటే డైలీ రెగ్యులర్గా వేయడానికి డీమార్ట్లో తీసుకుంటాను. నార్మల్గా పార్టీ వేర్ కానీ ఇలాంటి ఫెస్టివల్ టైమ్స్కి ఇక్కడ మ్యాక్స్లో కానీ లేకపోతే బిగ్ బజార్లో కానీ ఇలా చూస్తాను అన్నమాట. కొంచెం బాగుంటాయి అక్కడ. అండ్ రెగ్యులర్ వేర్ డైలీ వేర్ అయితే క్వాలిటీ వైజ్ కానీ ఎవ్రీథింగ్ అఫోర్డబుల్ రేంజ్లోనే డీమార్ట్లో నచ్చుతాయి. సో అక్కడే ఎక్కువ తీసుకుంటాను. ఈసారి మాత్రం చాలా ఆఫర్స్ ఉన్నాయి బిగ్ బజార్లోని, చాలా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ వేరే వేరే దాని మీద చాలా అంటే డిస్కౌంట్స్ ఉన్నాయి చాలా వరకు. బిగ్ బజార్కి నార్మల్గా అంటే ఒకసారి ఎలా ఉన్నాయి చూద్దామని లోపలికి వెళ్ళేసరికి అండ్ ఎంట్రన్స్లోనే మాకు ఒక కూపన్ ఫిల్ చేయమని ఇచ్చారు. అండ్ దాని గురించి నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. సో చాలా చాలా అంటే ఆ కూపన్ నార్మల్గా ఇస్తూ ఉంటారు కదా కూపన్స్ గిఫ్ట్స్ కోసం, అంటే మళ్ళీ కాల్ చేసి గిఫ్ట్స్ వచ్చాయని చెప్తారు కదా. సో దాని గురించి మొత్తం నేను నెక్స్ట్ బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా బాగుంటుంది కూడా, మిస్ అవ్వద్దు నెక్స్ట్ బ్లాగ్ అనేది. సో ఈ బ్లాగ్ మొత్తం షాపింగే ఉంటుంది, అంటే షాపింగ్ విజిట్ అన్నమాట. సో మొత్తం అంతా కవర్ చేశాను ఇలా ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయని, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సో ఇలా ఉన్నాయి బిగ్ బజార్లోని కలెక్షన్స్ అంతా కూడా. కిడ్స్ వేర్ అయితే సూపర్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. తర్వాత మేము ఇలా స్లిప్పర్స్, షూస్ ఇలాంటి ఈ జోన్కి వెళ్ళాము. ఇవి కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి అండ్ చాలా ఆఫర్స్లో ఉన్నాయి. 50% ఆఫ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. కిడ్స్ వేర్ కానీ, కిడ్స్ ఫుట్ వేర్ కానీ, లేదంటే మెన్స్కి ఇదంతా డిస్కౌంట్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కాటన్ టవల్ తీసుకుందామని సర్లే ఒకసారి అండ్ కలెక్షన్ కూడా చూద్దాము ఫెస్టివల్ది ఎలా ఉందని లోపలికి వచ్చాము. ఒక డ్రెస్ ఇంకా నార్మల్ టవల్, బట్ ఇక్కడ టవల్స్ అన్నీ కాటన్లో లేవండి, కొంచెం సిల్క్ మిక్స్ అలా ఉన్నాయి. సో ఇక్కడ తీసుకోలేదు టవల్ ఏది. చిన్నపిల్లలకి కొంచెం ప్యూర్ కాటన్ టైప్ ఉంటే వాళ్ళకి సాఫ్ట్ ఫీల్ ఇస్తుంది, అండ్ హెడ్ బాత్ అది చేసినప్పుడు తొందరగా వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా. సో అందుకు ఇంకా మికీ మౌస్ ఇలాంటివి ఏం కొనుక్కున్న టవల్స్. లాస్ట్ టైం నేను తీసుకున్నాను కానీ అది నాకు నచ్చలేదు, అండ్ అది సరిగ్గా వాటర్ అది ఎక్కువ అబ్జార్బ్ చేయట్లేదు. సో ఇంకా నేను కాటన్ టవల్లే తీసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ మేము డీమార్ట్కి వచ్చేసాము. బిగ్ బజార్లోకి అయితే మాకు ఒక మంచి జరిగిందండి, అది ఏంటి అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. అంటే ఒక గుడ్ థింగ్ జరిగింది మాకు. సో ఇక్కడ ఫస్ట్ డీమార్ట్లో అయితే డీమార్ట్లో కూడా చాలా వరకు ఆఫర్స్ ఉన్నాయి, అండ్ కలెక్షన్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంది. బట్ ఎక్కువ పార్టీ వేర్ అది ఉండదు, ఎక్కువ మనకి డైలీ యూజ్ చేసేవి అయితే చాలా బాగుంటాయి డీమార్ట్లోని. సో కలెక్షన్స్ అయితే బాగున్నాయి కానీ కొంచెం అంత కంప్లీట్ పార్టీ వేర్ అలా లేవన్నమాట. అండ్ ఇప్పుడు దివాళీ వస్తుంది కదా, దివాళీకి సంబంధించిన థింగ్స్ అన్నీ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఆఫర్లోని, చాలా బాగున్నాయి.
అండ్ మేము ట్రే తీసుకెళ్ళడం మర్చిపోయాము. అండ్ ఆబ్వియస్లీ డీమార్ట్కి వెళ్తే ఏదో ఒకటి తీసుకుంటాం కదా, సో అలానే పైన ప్లాస్టిక్ బకెట్ ఉంటే దానిలో తీసుకొచ్చేసాము. మళ్ళీ కిందికి చాలా రష్గా ఉంది, సో పైనే పైనుంచే మళ్ళీ అన్నీ తీసుకొని కొన్ని వచ్చేసాం అన్నమాట. నెక్స్ట్ మేము డామినోస్కి వచ్చాము ఏదైనా తినేసి వెళ్దామని, ఎందుకంటే లంచ్ టైం అయిపోయింది. సో ఇంకా బయట పిజ్జా తిందామని వచ్చాము అన్నమాట పిజ్జా డామినోస్కి. నిన్నైతే డిమార్ట్ షాపింగ్కి వెళ్ళామండి. షాపింగ్ అంటే నార్మల్గా బిగ్ బజార్కి వెళ్ళి అలా చూసుకొని, యాక్చువల్లీ రిషికి ఇంకా ఇంకొకటి స్పేర్ టవల్ తీసుకుందామని వెళ్ళాము. కానీ ఇంకా బిగ్ బజార్లో కాటన్ టవల్ అంతేమనిపించి, నైలాన్ వి సిల్క్ అలా ఉన్నాయి కానీ ప్యూర్ కాటన్ లేవు. సో ఇంకా మళ్ళీ డిమార్ట్కి వెళ్ళామన్నమాట. సో డిమార్ట్లో కొన్ని ఏవో తీసుకున్నాను. ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా ఒక వస్తువు తీసుకోవాలి అంటే ఇంకొన్ని తగులుతాయి అనమాట. సో చాలా చాలా కొత్తగా స్టాక్ వచ్చింది. అండ్ దివాళీ టైం కదా, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి వచ్చేసాయి. సో నేనైతే కొన్ని తీసుకున్నాను, సో అవి మీతో షేర్ చేసేస్తాను. సో ఫస్ట్ నేను తీసుకుంది ఫస్ట్ టవల్ అని చెప్పాను కదా, సో రిషి కోసం స్మూత్గా సాఫ్ట్గా ఉండే కాటన్ టవల్ ఒకటి తీసుకుందామని తీసుకున్నాను. సో చాలా సాఫ్ట్ ఉంది అండ్ చాలా స్మూత్గా ఉందన్నమాట. ఇది మొత్తం చెక్స్ టైప్లో వచ్చి లైట్ కలర్. సో ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 219 rupees డిమార్ట్ ప్రైస్. సో ఇది చాలా ప్యూర్ సాఫ్ట్, చాలా బాగుంది. కొంచెం మెత్తగా ఉండాలి కదా చిన్నపిల్లలకి, సో అందుకు ఈ టవల్ అన్నమాట. సో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి స్పేర్ టవల్. స్పేర్ అంటే మేము హైదరాబాద్ వచ్చినప్పుడు సో ఇంకొక టవల్ తీసుకున్నాము ఇక్కడ ఉంచడానికి. సో ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది, బట్ ఇది 129 rupees. దానంత స్మూత్ లేదు, బట్ కాటనే. సో కొంచెం దల్సర్గా ఉంది అండ్ ఇలా ఉందన్నమాట క్లాత్. చాలా బాగుంది ఇది కూడా. సో అండ్ నాకు కలర్ కూడా చాలా బాగా అనిపిస్తేనే ఇది ఏదైనా తీసుకుంటాను. సో కలర్ కూడా బాగుంది అండ్ సో మొత్తం ఈ కలర్ అన్నమాట. ఇది ఒక టవల్, ఇది 129 rupees. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది. సో ఇది గిన్నెలది స్టాండ్, ఏమంటారు ప్లేట్ స్టాండ్ అనమాట. మాకు గిన్నెల స్టాండ్ లేదు కదా, సో ప్లేట్స్ అన్ని అటు ఇటు కలిసిపోతున్నాయి అండ్ వెనక్కి పెట్టినా సరే ఒక ట్రేలోని జారిపోతూ అలా అనిపిస్తుంది అనమాట. సో నాకైతే వద్దనిపించింది, ఎందుకు స్పేస్ వేస్ట్, ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపోవచ్చు అనిపించింది. బట్ శ్రీకాంత్ ఎలానో లేదు కదా, మనకి అక్కడికి ఇక్కడ ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు అంత ప్లేస్ కూడా ఉండకపోవచ్చు. సో ఇది చూడడానికి కూడా బాగుంది అనేసి ఇంకా తీసుకోమన్నారు. సో ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి జస్ట్ 199 rupees. సో ఇది అండ్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. స్టీల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యాక్చువల్లీ రిషి కోసం తీసుకున్నాను. టాయ్స్ కార్స్ అనమాట ఇవి కొంచెం. సో ఇలా ఇందులో అన్ని కార్స్ వస్తాయి. సో ఇలాంటి చిన్న చిన్న కార్స్ వచ్చాయన్నమాట. తీసి తను ఆడుకోవడం కూడా స్టార్ట్ చేసింది. అండ్ ఒక కార్ ఎక్కడో మిస్ అయింది చూడాలి. సో ఇది అండ్ ఇక్కడ చిన్న చిన్న ట్రాఫిక్వి తనకి ఇంకా తెలియదు, బట్ కార్స్ అందాక ఆడుకుంటుంది, బాగుంటుంది. తనకి వెహికల్స్ అంటే చాలా ఇష్టం కదా. సో చిన్న చిన్న కార్స్ బాగున్నాయి అనేసి తీసుకున్నాను. సో ఇందులో టోటల్గా 6 కార్స్ వచ్చాయి. అండ్ చిన్న చిన్న ఇవి ట్రాఫిక్ సిగ్నల్స్ ఇలాంటివి వచ్చాయి అన్నమాట. సో ఇది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 249 rupees. సో ఇవి వచ్చాయి కార్స్, ఎంత బాగున్నాయి అంటే చిన్న చిన్న కార్స్.
సో ఇవి. ఇంకొక కార్ ఎక్కడ మిస్ అయింది, సో ఈ కార్స్ వచ్చాయి. సో ఇది ఒకటి, అండ్ రిషి కోసం ఇది, ఈ హెయిర్ బ్యాండ్ చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇది సో ఈ హెయిర్ బ్యాండ్ బ్లూ అండ్ పింక్ రెండు ఒక దాంట్లోనే వచ్చాయన్నమాట. సో దీని ప్రైస్ 29 rupees. సో ఇది రెండు పేర్గా 29 rupees. చాలా చాలా బాగున్నాయి. అండ్ ఎప్పుడైనా ఫేషియల్స్ అది చేసినప్పుడు కూడా చాలా బాగుంటాయి కదా చూపించడానికి, అండ్ బాగుంటుంది అనేసి తీసుకున్నాను. చాలా క్యూట్ గా ఉన్నాయి, రిషికి చాలా బాగున్నాయి పెడితే. సో ఇదొకటి, ఇవి ఈ టూ పేర్స్ అదే వన్ పేర్ కలిపి 29 rupees. సో ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది మామూలుగా క్లీన్ చేయడానికి, కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి చేతితో చేస్తే బాగుండదు. ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను, ముందు అది విరిగిపోయింది, సో మళ్ళీ తీసుకున్నాను అనమాట. దీని ప్రైస్ 49 rupees. ప్లాస్టిక్ వైపర్ స్మాల్ స్ట్రింగ్ వర్క్స్ అంట. సో ఏదో ఇలా మొత్తం వాటర్ అంతా క్లీన్ చేసుకోవడానికి హ్యాండీగా ఉంటుంది కదా. సో ఇది చాలా చాలా బాగుంటుంది, మన హ్యాండ్స్తో అంతా క్లీన్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో వాటర్ ఇలా అంటే చక్కగా కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది, అండ్ డ్రై కూడా అయిపోతుంది. ఇక్కడ అంతా కూడా రబ్బర్ తెచ్చారు, సో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట మనకి. సో బాగుంది ఇది. నెక్స్ట్ ముందు నేను తీసుకున్న దానికన్నా క్వాలిటీ బాగుంది ఇది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 49 rupees. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది స్పెషల్ ప్రైస్ 25 rupees ఈ బౌల్. సో ఆల్రెడీ నేను ఒక ప్లేట్ తీసుకున్నాను ఇలాంటిది, చాలా బాగుంది అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగుంది అనమాట. మొత్తం అంటే అరిటాకు డిజైన్ అంతా వచ్చింది దీనికి. సో ఇదొకటి, అండ్ దీని ప్రైస్ 25 rupees. ఏదైనా కుకింగ్ కర్రీస్ ఏమైనా ప్రిపేర్ చేసినప్పుడు చూపించడానికి బాగుంటుంది కదా. సో ఇందులో సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లిటిల్ హార్ట్ చికెన్కి చాలా ఇష్టం అది తీసుకున్నారు ఇవి. అండ్ ఇవి బ్యాండ్స్. ఈ బ్యాండ్స్ ఏంటంటే ఈ మధ్య నేను ఇలానే హెయిర్ లీవ్ చేసేసుకుంటున్నాను. సో హెయిర్ లీవ్ అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం టైట్గా ఉంటాయి, పోనీ టైల్ వేసుకోవడం కూడా బాగుంటుంది అనేసి ఈ బ్యాండ్స్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి అంటే క్వాలిటీ వైజ్గా. సో ఇది ఒకటి, ఇది 29 rupees. సో టోటల్గా 6 bands వచ్చాయి ఇందులో, 6 bands 29 rupees. మొత్తం అన్ని కూడా బ్లాకే. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి యాక్చువల్లీ ప్లేట్స్ తీసుకున్నాను నేను. నాకు ఈ ప్లేట్స్ అంటే నాకు ఎందుకో చాలా ఇష్టం. ఇంట్లో కూడా ఎప్పుడు హోటల్స్లో తింటాము, ఇంట్లో కూడా సపరేట్గా చట్నీ వేరేగా టిఫిన్ వేరేగా అలా పెట్టుకుంటే బాగుంటుంది కదా. సో ఈ రెండు శ్రీకాంత్కి ఒకటి, నాకు ఒకటి. సో ఇది ఒకటి, ఈ రెండు తీసుకున్నాము. అండ్ ఇవైతే ఈచ్ 119 rupees. అండ్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్గా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి క్వాలిటీ వైజ్. సో చూసారా చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే ఈచ్ 119 rupees. సో ఈ రెండు ప్లాస్టిక్ కూడా ఉంటాయి ఇందులో, బట్ ఇవైతే వాష్ చేసుకోవడానికి అండ్ తినేటప్పుడు కూడా హాట్ హాట్గా సర్వ్ చేసుకోవడం బాగుంటాయి కదా అని ఇంకవి స్టీల్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవేమో రైస్కి ఇలా ప్లేట్స్ కర్రీస్ సపరేట్గా వేసుకోవచ్చు. సో హోటల్స్లో ఉంటాయి కదా ఆల్రెడీ, మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో ఇవి నాకు ఇలా చాలా ఇష్టం. సో ఇలా టూ తీసుకున్నాను ఇవి కూడా, శ్రీకాంత్కి ఒకటి నాకొకటి. అండ్ రిషి వచ్చినప్పుడు ఆ టిఫిన్ ప్లేట్ ఉంది కదా అందులో పెడతాం దానికి. సో ఈ టూ ప్లేట్స్ ఇలా కర్రీస్కి ఇలా వచ్చింది. అండ్ పచ్చడి పెరుగు ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రైస్. సో ఇవి ఈ టూ ప్లేట్స్, అండ్ ఈచ్ ప్లేట్ 129 rupees. సో ఈ టూ ప్లేట్స్ తీసుకున్నాను. అండ్ ఫైనల్గా ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నాను, టాప్ సూపర్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది కంప్లీట్గా ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సో ఇది ఇది
కింద పైన అంతా కూడా ఇలా వస్తుందన్నమాట. నెక్ థ్రెడ్ వర్క్ వచ్చింది సింపుల్ గా. యాక్చువల్లీ ఇందులో ఎక్సెల్ సైజ్ లేదు, అందుకే 2XL తీసుకున్నాను. ఆల్టరేషన్ చేయించుకోవచ్చు కదా అని మా మమ్మీ చేస్తారు, సో నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ అంతా కూడా బటన్స్ ఇచ్చారు. సో ఇవి ఓపెన్ అవ్వవు, సో నార్మల్ గా బటన్స్ డిజైన్ ఇచ్చారనమాట. అండ్ పైన అంతా కంప్లీట్ ప్యారెట్ గ్రీన్, అండ్ కింద వచ్చేసి బార్డర్ ఈ పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ ఇది ఫిష్ కట్ అంటారు కదా, అలా వచ్చింది. సో ఇలా నేను కింద ఇలా ఇలా అంటే జిగ్జాగ్ టైప్ లో వచ్చిందనమాట. చాలా బాగుంది వేసుకుంటే. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగుంది. డిమార్ట్ లో ఇంత అంటే ఇలాంటి కలెక్షన్ చూడడం ఇదే ఫస్ట్ టైం. మేబీ దివాళి కాబట్టి ఇలా పెట్టారు. సో చాలా బాగున్నాయి ప్యాటర్న్స్ డిజైన్స్. అండ్ ఇది దీని ప్రైస్ 599 rupees, 600 టాప్. అండ్ పార్టీ వేర్ చాలా చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ వచ్చింది, ప్లెయిన్ విత్ బ్యాక్ సైడ్ ఇక్కడ కింద కూడా బార్డర్ లా వచ్చిందన్నమాట. సో అండ్ ఇది ఒక టాప్ తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది, అండ్ నా దగ్గర కలర్ కూడా లేదు. సో ఇది ఒకటి, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది. సో ఇంతే అండి, ఇవి షాపింగ్ చేశాను డిమార్ట్ లోని. అండ్ సారీ నా గొంతు అంత బాగాలేదు వెదర్ చేంజ్ వల్ల. అంటే హైదరాబాద్ టు కర్ణాటకలో, కర్ణాటక నుంచి హైదరాబాద్ వచ్చేసరికి ఇంకా వెదర్ చేంజ్, క్లైమేట్ చేంజ్, వాటర్ చేంజ్ వల్ల నా గొంతు కూడా పట్టేసింది అనమాట. సో ఇవి నేను డిమార్ట్లో షాపింగ్ చేశాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇవి మేము షాపింగ్ చేసాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.